சுக்லாம் வரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்பஜம் பிரசன்னவதனம் தியாயேத் சர்வவிக்னோபசாந்தயே அகஜான பத்மார்க்கம் கஜானன மகார்நிசம் அநேகதந்தம் பக்தானம் ஏகதந்தம் உபாஸ்மஹே. ஓம் கம் கணபதே நம. ஓம் ஸ்ரீ மாத்ரே நம. ஓம் ஸ்ரீ குருப்யோம் நம. இப்போ மனம் மார்ச் நெலலோ ஏ ராசுல வாழ்க்கை எல்லா உண்டபோதோ தெரிஞ்சுக்கோண்டி. மனம் జనరల్గా ఏంటంటే చాలామందికి మీ జాతకాలు చూసుకోవాలని చెప్పి అనిపిస్తుంటుంది. మనం ఏంటంటే జనరల్గా మనం చెప్పేది గోచార రీతి చెప్పుకుంటూ ఉంటాం. అంటే కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు, కానీ వ్యక్తిగత జాతకాలనే ఉంటాయండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అవి ఉంటే మనకి రాజయోగాలు ఉన్నాయి, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, నవాంశాలు ఎలా ఉన్నాయి, ఈ అనేక రకాలుగా మనం జాతకాన్ని పరిశీలించుకొని అప్పుడు గోచారం కూడా కోయిన్సిడెన్స్ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. జనరల్గా మనం ఈ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తానండి. జాతకాలే కదండి, చక్కటి ముహూర్తాలు కూడా పెడతాను. అంటే గురుప్రవేశం, గృహప్రవేశ ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు, అనేక రకాలుగా మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి కదా. అద్భుతంగా ఆ సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా నేను మంచి మంచి ముహూర్తాలు పెట్టగలనని నాకు నమ్మకం ఉంది. మీకు ఏమాత్రం చెప్పించుకోదలుచుకుంటే మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు తప్పకుండా చూసి పెడతానండి మీకు. ఇప్పుడు మన మిథున రాశి గురించి తెలుసుకుందామండి. మిథున రాశి వాళ్ళు సూపర్ కదండి, ఎప్పుడు తెలివిగా, ఆనందంగా, యాక్టివ్గా ఎదుటి వాళ్ళకి సలహాలు ఇస్తూ బ్రహ్మాండంగా ఉంటారు కదా. మీ దాంట్లోనే కదండి మ్యాథమెటిషియన్స్, సినిమా యాక్టర్స్, నాగార్జున గారు, బాలకృష్ణ గారు అందరూ మీద మీ రాశిలోనే, మీ లగ్నాలు పుట్టారు కదా రాశిలోనే. అంటే లగ్నాలు పుట్టారనుకోండి, ఆ మిథున లగ్నం కదండి, ఎంత పవర్ అండి మిథున లగ్నం వాళ్ళకి. అద్భుతం, బుధుడు కదా, బుద్ధి కారకుడు బుధుడు, ఎక్సలెంట్. కాకపోతే అంటే మీ బుధుడు అష్టం భావంలో ఉంటాడు, కానీ 7వ తారీఖు నుంచి కూడా మీకు 9వ భావంలోకి వస్తాడండి. అప్పుడు మీరు అద్భుతంగా చక్రం తిప్పుతుంటారు సార్, అప్పుడు చాలా బాగుంటుంది. సో మీ మిథున రాశి వాళ్ళకి ఈ నెలలో కొద్దో గొప్ప బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా ద్వితీయ భావానికి వెళ్దాం. ద్వితీయ భావాధిపతి ఎవరు? చంద్రుడు. మీకు వేయస్థానంలో ఉచ్చలో రాహుతో కలిసి 9-10 తారీఖులో ఉన్నాడు. అంటే విపరీతం ధనం ఇస్తాడు, ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు. ఆనందమైన ఖర్చులు, అద్భుతమైన ఖర్చులు, పెళ్లి రీత్యా ఖర్చులు, అవన్నీ బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా అదే ద్వితీయ స్థానాన్ని కూడా కుజుడు చూస్తున్నాడు. పైగా అలాగే 4 గ్రహాలు చూస్తున్నారండి. దానివల్ల ఏంటంటే రావాల్సిన సంపదలు ఖచ్చితంగా వస్తాయి. అంతేకాదు చాలామంది మీ దాంట్లో కూడా గాయని గాయకులు ఉన్నారండి. సినిమా ఆపర్చునిటీస్ రావడానికి, అంటే అవకాశాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉంటారు కదా, మీరు యాంకరింగ్ వృత్తిలో కూడా వాళ్ళకు కూడా మంచి అవకాశాలు రావడం, ధనం రావడము, గుర్తింపు గౌరవం రావడానికి ఎక్కువ అవకాశాలు కుజుడు ఇచ్చి తీరుతాడు. అలాగే శని కూడా ఇచ్చి తీరుతాడు, ఏం భయపడాల్సిన అవసరమే లేదు. ఇంకా చెప్పాలంటే మీ మాట తీరు బాగుంటుంది, ముఖ వర్చస్సు బాగుంటుంది, కంఠధ్వని బాగుంటుంది, ఉచ్చారణ బాగుంటుంది. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నిలదొక్కుని బ్రహ్మాండంగా రాణించేస్తారు. ఇంకా 3వ భావంలోకి వద్దండి. 3వ భావం అయితే రవి. మీకు ఎక్కడ బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి, 9th భావం ఎక్కడ ఉన్నాడు, 9th భావంలో ఉన్నాడు, గురుడితో కలిసి ఉన్నాడు. పైగా మీ 3వ భావాన్ని చంద్రుడు ఉండడము, పౌర్ణమి చంద్రుడు అవ్వడం వలన, గజకేశ్వరి అవ్వడం, యోగం అవ్వడం వలన 3వ భావం చాలా బ్రహ్మాండంగా గట్టిపడిపోలా. ఎందుకంటే రవి కూడా చూసుకుంటాడు కదా, బుధుడు చూస్తున్నాడు, బుధుడితో కలిసి చూస్తున్నాడు, రాశిపతి కూడా చూస్తున్నాడు అనమాట. ఏమవుతుంది, ధైర్యంగా ఉంటారు, మంచి ఆలోచన ధారణ ఉంటుంది, చక్కగా అద్భుతంగా ఆలోచన ధారణతో చక్కగా ఒక స్ట్రాటజీ బ్రహ్మాండంగా ఉంటారన్నమాట. మీ ఆలోచన విధానం బాగుంటుంది, జీవన శైలి బాగుంటుంది, అంటే లివింగ్ స్టైల్ అంటారు కదండి ఇంగ్లీష్లో, అది బాగుంటుందండి. మీకు చాలా బాగుంటారు, అద్భుతంగా ఉంటారు. అలాగే ధైర్యంగా ఉంటారు, శుభవార్తలు వింటారు, పట్టుదలగా ఉంటారు, ఏ పని చేసినా కూడా స్టబాన్గా పని కంప్లీట్ చేయాలి తత్వంతో మీరు ఖచ్చితంగా ఉంటారు. చాలా తెలివైన వాళ్ళు కాబట్టి మీ ధైర్యం, శౌర్యం బాగుంటుంది. గజకేశ్వర యోగంలో ఉన్నాడు కాబట్టి, చంద్రుడితో కలిసిన యోగంలో ఉన్నాడు కాబట్టి ఆ భావానికి మంచి చేసి తీరుతాడు. అంటే మీ తోబుట్టవులతోటి ఉండడము వాళ్ళకి కూడా అభివృద్ధి చేయడానికి చాలా బాగుంటుంది. ఇంకా 4వ భావంలోకి వద్దాం. బుధుడు 4వ భావం బుధుడు ఎక్కడ ఉన్నాడు, బ్రహ్మాండగా కొద్ది కాలం పాటు అష్టమంలో ఉంటాడు, తర్వాత 6వ తారీఖు తర్వాత నవంలోకి వెళ్తాడు, తర్వాత దశమంలోకి వెళ్తాడు. ఏంటంటే 3 సార్లు బుధుడు మారిపోతున్నాడు. ఈ విధంగా ఏమవుతుందంటే ఒక యోగం కలుగుతుంది. అంటే 4వ భావాధిపతి కష్టపడి చదవడం వలన 6వ తారీఖు వరకు కష్టపడి చదవాలి, 6వ తారీఖు వరకు కూడా అభివృద్ధికరంగా ఉండదు. 7వ తారీఖు మార్చి 7 నుంచి అండి ఇంకా మీరు తిరిగి చూసుకోకర్లా. అంటే మీరు చదివే చదువులో ఉత్తీర్ణత అవుతారు, మంచి మార్కుల ద్వారా పాస్ అవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ మతరం, ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అనేక రకాలుగా ఆవిడ డెవలప్ అవడానికి ఈ మార్చి నెల నుంచి అవకాశాలు బాగా ఉన్నాయి.
ఇబ్బంది పడక ఇబ్బంది పడే అవసరం లేదు. మీరు వాహనం కొనుగోలు చేస్తారు, తర్వాత వస్త్రాలు అండి, వస్త్ర ప్రీతి ఎక్కువ అండి, కీర్తి కాంక్ష ఎక్కువ మీకు. సో అటువంటి మీకు టాలెంట్ మీకు ఉందన్నమాట. సో అవి కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఆభరణాలు కొనుగోలు చేస్తారు, వాహనాలతో పాటు భూములు కొనుగోలు చేయడానికి ఈ కొంతమందికి అవకాశాలు వాళ్ళ వాళ్ళ రకాల రీత్యా ఉన్నాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. పంచమ స్థానం కొద్దాం. పంచమ స్థానాన్ని గురుడు చూస్తున్నాడు, శని చూస్తున్నాడు, ఖచ్చితంగా బాగుంది. అంటే సంతాన యోగము బాగుంది. బుధుడు కూడా మీ బాగు నైన్త్ భవన్ ఉండడం వల్ల బుద్ధి బలం బ్రహ్మాండంగా ఉంది. భయపడరు. ఎప్పుడు జీవనశైలి జీవనశైలి అంటాం కదా బాగుంటుంది, అంటే ఆర్థికంగా నిలదొక్కుంటారు, ఆర్థిక పరిస్థితి డెవలప్ అవుతూ ఉంటుంది. భయపడకండి, మనకు ఖచ్చితంగా డెవలప్ అవుతూనే ఉంటాం. ప్రేమగా ఉంటాం, జాలి దయగుణం ఎక్కువగా ఉంటాం, దానగుణం కలిగి ఉంటారు మీరు. పంచమ భావం బాగుండడం వల్ల అనేక రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఇంకొకటి ఏంటంటే గురుదృష్టి శని దృష్టి కూడా ఉండడం వల్ల పంచమ భావాధిపతి కూడా నైన్త్ భావంలో 7వ తారీఖు నుంచి ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా పంచమ భావం మాట నేర్పడతానం అంటారు జరా, మాట నేర్పడతానం ఎక్కువ అభివృద్ధికరంగా ఉంటాం కదా, అది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అభివృద్ధి ఉంటుందండి. అందులో పనిచేసే వాళ్ళకు కూడా యాక్టర్స్ కూడా ఉంటారు కదండి, వాళ్ళకు కూడా డెవలప్మెంట్స్ ఉంటాయన్నమాట. అంటే అనేక రకాలుగా వాళ్ళు డెవలప్ జరుగుతూ చేసుకుంటూ అదృష్టం తోడవుతూ సంపద పెరుగుతుంది. ఇంకా చాలామంది చెప్పాలంటే రైటర్స్ ఉంటారు కదండి, గురుడు వల్ల ఏంటి రైటర్ రైటింగ్ వాళ్ళు అంటే పాటలు రాస్తారు, గేయ రచయితలు అంటారు కదా వాళ్ళకి, అలాగే మ్యూజిక్ కంపోజ్ చేస్తారు కదా వాళ్ళకి, అంతేకాకుండా అండి డ్యాన్స్ చేస్తారు కదా వాళ్ళకి, వాళ్ళందరూ కూడా అండి అదృష్టంతో అద్భుతంగా ఉంటారన్నమాట. ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. ఇంకా ఆరో భావంకి వద్దాం. ఆరో భావంలోనండి కుజ సమానుడు కేతు ఉన్నాడు, ఉచ్చలో ఉన్నాడు, ప్లస్ చంద్రుడు ఉన్నాడు. అంటే ఏంటి, చంద్రుడు నీచలో ఉంటాడు. ఎప్పుడు 23-24 తారీఖులు నీచలో ఉండాల ఏమవుతుంది, నీచ భంగ రాజయోగం అవుతుంది అక్కడ. అంటే ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందంటే అద్భుతమైన ఉపయోగం జరుగుతుంది. ఫస్ట్ ఏంటి రాజకీయ నాయకులకి ఆరో భావం కూడా పొలిటికల్ రంగంలో వాళ్ళు కూడా మనం చూసి తీరుతాం. సో ఆరో భావం బాగుంది అంటే ఖచ్చితంగా వాళ్ళ రంగాల్లో అభివృద్ధి చెందుతారు. వాళ్ళకి ఇంకా చెప్తాను, వాళ్ళకే కాకుండానండి ఆరో భావం మేనమామలు ఉన్నారు కదా, వాళ్ళు అక్కడ సరదాగా ఆనందంగా మీరంటే ఇష్టం తండ్రి ప్రేమతో ఉంటారు వాళ్ళు బాగా. అంతేకాకుండా మీరు చాలామందిగా ఫారిన్ కంట్రీస్ వెళ్తుంటారండి, స్టాంపింగ్ అవుతూ ఉంటుంది కదా, అంటే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతూ ఉంటుంది, H1B వీసా పాస్పోర్ట్ వస్తుంటాయి కదా, అక్కడ సెటిల్ అయిపోవడానికి గ్రీన్ కార్డు హోల్డర్ పర్మనెంట్ రెసిడెన్స్ ఉంటుంది కదా, వాటికి కూడా అవకాశం ఉందండి. అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ 23-24 తారీఖుల్లో కూడా కేతుతో కలిసి చంద్రుడు ఉండడం, అయినప్పటికీ కూడా కేతు ఉండడం ఇండివిజువల్గా ఉండడం వలన కుజ సమానుడు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి పనులు చేసి పెడతారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తూ ఉంటే మాత్రం వాటిలో కూడా ఉత్తీర్ణత అవ్వడానికి అవకాశం ఉంది. ఉదారత స్వభావం కలిగి ఉందండి ఉంటారండి. ఎప్పుడు సమాజంలో గౌరవప్రదంగా బతకడానికి అవకాశం ఉంది. లోన్స్ ఉంటాయి, అప్పులు, వాళ్ళని ఎలా తీర్చాలో మీకు బాగా తెలుసు. ఎనిమీస్ కూడా ఉంటారు, ఎనిమీస్ ఉంటారు వాళ్ళు కూడా శత్రువులు, వాళ్ళు కూడా మిత్రులు అవడానికి అవకాశం ఉంది. ఆరో భావం పర్ఫెక్ట్గా ఎక్కడ చెడిపోవాలి. ఇంకా 7వ భావం వద్దండి. 7వ గురుడు మొన్నటివరకు మనం ఇబ్బంది పెట్టాడుగా చాలా కాలం మనల్ని, సంవత్సరాల పాటు. అలా ఉండదు, 7వ భావం 9వ భావంలో ఉన్నాడు కదా. అంటే ఏంటంటే భార్య భర్తల మధ్య విషయం సఖ్యత, అనురాగం, ఆప్యాయత, అదృష్టం ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు, సూపర్గా ఉంటాయి. ఇంకా శుభకార్యాలు చేస్తారండి, పెళ్ళిళ్ళు చేస్తారు. అంటే కొంతమంది పెళ్ళి కుదరని వాళ్ళు కూడా వెతుక్కుంటూ సంబంధాలు వస్తాయి, వాళ్ళు కూడా మ్యారేజ్ సెటిల్ అయిపోతాయి. సో పెళ్ళిళ్ళు అవకాశాలు శుభకార్యాలు చేయడానికి మీ ఇంట్లో మీ బంధువులతోటి మీ కుటుంబ సభ్యులతోటి కడకళ్ళాడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మీ గృహ సౌఖ్యం బ్రహ్మాండంగా ఉంది. అయి సప్తమభావం బాగుంది అంటే చక్కగా అదృష్టం తోడైనట్టే. ఇంకా వ్యాపార సంస్థలో ఉండేటువంటి పనిచేసే కావి ఉంటారు కదండి వాళ్ళు పార్ట్నర్స్, పర్ఫెక్ట్ బాగుంది. ఇంకా అష్టమభావంకి వద్దామండి. అష్టమభావం బాగోలేదనుకుంటాం కదా, కుజశని అమ్ము అనుకుంటాం, ఏం అమ్మ కర్లా, ఎందుకంటే కుజుడితో శని యాక్సిడెంట్స్ అంటారు, కరెక్టే. అని జనరల్గా బయటికి వెళ్తామని అనారోగ్య సమస్యలు కానీ యాక్సిడెంట్స్ కానీ బండి మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అనుకుంటాం, అది కరెక్ట్, మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ అక్కడ శుక్రుడితో కలిసిన బుధుడు ఒక ఉచ్చస్థానాధిపతి ఎవరు, కుజుడు, అంటే రాశ్యాధిపతి ఎవరు, శని. ఈ విధంగా ఉంటే రాజయోగాన్ని ఇస్తాడు తప్ప అవయోగాన్ని ఇవ్వడు. అంటే ఎన్నో ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి యాక్సిడెంట్లు అయినప్పటికీ అవ్వవు, అటువంటి సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి బయటపడేస్తారు, ఉదారత బుద్ధి కలిగిస్తారు. పైగా మీకు చాలామంది కూడా ల్యాండ్స్ రావడానికి, చాలామంది కొంతమందికి ఏంటంటే తలమంతరముగా వచ్చే ధనము, దీర్ఘాయుర్దాయము, ఇవన్నీ కూడా అష్టమ భావంలో ఉంటాయి. కుజ చెరులకు సమానులే,
ఇచ్చి తీరుతారు. ఆ భావము అష్టమ భావం అయినప్పటికీ సరే, అష్టమ భావం ఇంకోటి తెలుసాడు మీకు, అష్టమ స్థానాధిపతి కనుక అష్టమ స్థానంలో ఉన్నా అంటే ఆ ప్రభావం బాగుంటుంది. అదే అష్టమ స్థానాధిపతితో కలిసి ఉన్నా సరే యోగం కలుగుతుందండి మీకు. కాబట్టి మీ రాశివాడు అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వలన యోగం కదండి మీకు. ఏ యోగము? అద్భుతమైన యోగం కదా, హర్షయోగం అంటాం కదా. యోగంలో శనున్నాడు, యోగంలోనే కుజుడున్నాడు, పైగా ఇద్దరు కలిసి కాంబినేషన్ రాజయోగం. పర్ఫెక్ట్ అండి. అష్టంభావం ఎక్కడ చెడిపడ మీకు, ధైర్యంగా ఉండండి. అంటే అనేక రకాలైన సంపదలు, అదృష్టము, ఆయుర్దాయము, రావాల్సిన సంపదలు, పూర్వకాలంలో మీకు పెద్దల యొక్క సంపాదించిన ఆస్తిపాస్తులు, మాటల బ్రహ్మాండంగా ఉంటారు. ఏమీ భయపడవలసిన అవసరమే లేదు. హర్షయోగం ఉన్న వాళ్ళకి ఉదార గుణం ఉంటుందండి, అప్పులన్నీ తీరిపోతాయి. సో అంటే అప్పులు లేనివాడిగా చేస్తాడు, దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడు. ఫ్రెండ్ సర్కిల్తో తిరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. శని మిథున రాశి, మిథున లగ్నం వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి అమ్మో శని కుజులు ఉన్నారు అష్టమంలో. ఏం భయం లేదు, అష్టమ స్థానాధిపతి అష్టమంలో ఉన్నాడు కదా, ఆయన హర్షయోగం. ఒక్కొక్క రాశి ఉచ్చ స్థానాధిపతి కలిసి ఉన్నాడు కదా, రాజయోగం. శుక్రుడితో కలిసి ఉన్నాడు, బుధుడితో కలిసి ఉన్నాడు. కాబట్టి ఏం భయపడే సమస్య లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది, ధైర్యంగా ఉండండి. ప్రయాణాలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంకా నైన్త్ భావంకి వద్దామండి. నైన్త్ భావంలో గురుడితో కలిసిన రవి మాటల బుధుడు కూడా ఉన్నాడు. అంటే యాక్చువల్గా నైన్త్ భావంలో గురుడు అంటే తెలుసు కదండి మీకు, పూర్వజన్మ పుణ్యఫలము. నైన్త్ భావంలో రవి కూడా ఉన్నాడంటే ఫాదర్ యొక్క ఆస్తిపాస్తులు పెంచుతారు కదా, పెంచేస్తారు కదా ఆయన. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఇస్తాడు, ముఖ్యంగా సైంటిస్టులకి. తర్వాత ఉన్నారు కదండి చాలామంది ఉంటారు సైంటిస్టులకు కానీ, అయితే కొరియోగ్రాఫర్స్ కానీ, చాలామంది సైకాలజిస్టులు, వాళ్ళకి కూడా అద్భుతంగా ఉంటుందండి. గురుడు బాగున్నాడంటే చాలామందికి ఏంటంటే లెక్చరర్సు, ప్రొఫెసర్స్, విద్యా సంస్థలు ఉంటాయి కదా వాళ్ళకి, కాస్ట్ అకౌంటెంట్కి, డాక్టర్స్ వృత్తులు చేసే వాళ్ళకి, పీజీలు కూడా రాస్తారు, పీజీ ఎగ్జామ్స్ రాస్తున్నారు మీరు, ఐపీఎస్ ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించిన వాళ్ళు రాస్తున్నారు, గ్రూప్స్ రాస్తున్నారు, వీళ్ళందరికంటే నైన్త్ భావం పక్కగా బ్రహ్మాండంగా ఉంది. కష్టపడండి విజయం మీదే, ఎందుకంటే గురుడు బలంగా ఉన్నాడు కదా, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో వాళ్ళకండి సూపర్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బాగా ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళు కదా, రవిబుద్ధులు కాంబినేషను, ఇంగ్లీషు ఫైనాన్స్ ఇవి సంబంధించిన వాళ్ళు కదా. తర్వాత ఈ రవి బుద్ధులు కాంబినేషను, కాస్ట్ అకౌంటెంట్లు, ఆర్థిక పరిస్థితి అంటాం కదా ఆర్థికంగా, ఫైనాన్స్, వాళ్ళక్కడ చాలా బాగుంటుందండి, అద్భుతం. ఇంకా చెప్పాలంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, నైన్త్ భావంలో ఉన్నాడు కాబట్టి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, వాళ్ళందరినీ టచ్ చేస్తాడు రవి, బాగుంటే చేస్తాడు అనమాట. సినిమా రంగంలో ఉన్నవాళ్ళకి, టీవీ రంగంలో ఉన్నవాళ్ళకి మంచి ప్రమాణంగా నైన్త్ భావం బాగుంటుంది. అలాగే పెద్దల సేవ చేసుకుంటారండి, తల్లిదండ్రులు సేవ చేసుకుంటారు, పీఠాధిపతిని కలుస్తారు. తర్వాత ఇంకోటంటే దైవ దర్శనాలు, దైవానుగ్రహం పొందడానికి అవకాశం ఉంది. ముఖ్యంగానండి ఇప్పుడు జనరల్గా ఏంటంటే స్టాక్స్లు చాలామందికి అంటే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టినా, తర్వాత బిట్ కాయిన్స్ అని వ్యాపారాలు ఉంటాయి కదా, వాటిలో కూడా అభివృద్ధికరంగా ఉంటుందండి. కానీ నేను స్టాక్ అండ్ షేర్స్ చెప్పాను కాబట్టి లాస్లో ఉంది కదా అది అనుకుంటే, జనరల్గా జనరల్ వరల్డ్ అనమాట అంటే బాగుంటుంది అని అర్థం. ఇంకా చెప్పాలంటే పొలిటికల్ రంగంలో కాకుండా ఇది ఈ కన్స్ట్రక్షన్ రంగం, ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి, తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో వీళ్ళిద్దరు కూడా చాలా బాగుంటుందండి. అంటే సిమెంట్ రంగంలో ఉండి మర్చిపోయి సిమెంట్ రంగంలో వాళ్ళు కూడా, ఐరన్ స్టీల్ ఉన్న వాళ్ళకి, ఆ రంగ సంస్థలో ఉన్న వాళ్ళకి, కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అనేక రకాలుగా ఉన్న వాళ్ళందరికీ కూడానండి గురుబలం బాగుండడం వలన బ్రహ్మాండంగా ఉంటారు. ముఖ్యంగా విద్యా సంస్థలకి గుర్తింపు వస్తుంది, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి అదృష్టము, ఆర్థికంగా ఎదుగుదల వస్తుంది అని చెప్పొచ్చు. ఇంకా దశమ స్థానం కలుదాం. రవితో కలిసిన బుధుడు, రవి 15 నుంచి వస్తున్నాడు, బుధుడు 25 నుంచి వస్తున్నాడు. బుధాదిత్య యోగం ఒక విధంగా ఉంటుంది, ముఖ్యంగా అకౌంట్ సైడ్ ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ సైడ్ ఉన్న వాళ్ళకి, అంటే చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, తర్వాత ఉంటారు కంపెనీ సెక్రటరీ వాళ్ళందరికీ కూడానండి, కంపెనీ సెక్రటరీ వాళ్ళందరూ కూడా, అంటే జనరల్ కంపెనీ సెక్రటరీ కాకుండా ఈ ఫైనాన్స్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా అద్భుతంగా రాణిస్తారు. దశమ స్థానం బాగుంది కాబట్టి రవి గవర్నమెంట్ ప్రొఫెషన్ అండి, అంటే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కొంతమంది ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు కదా, బాగా కష్టపడుతున్నారు కదా బ్యాంకింగ్లోను, గ్రూప్స్లోను, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లోను, చాలామంది ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా మీరు ఉద్యోగాలకు వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, సెలెక్ట్ అవుతారు. కష్టపడండి, దూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఉంటుంది, భయపడకండి, ధైర్యంగా వెళ్ళండి, మీకు చాలా బాగుంది. ఎక్కడక్కడ మిథున రాశి వాళ్ళకి ఇంతకుముందు బ్యాడ్ ఇంపాక్ట్ ఇప్పుడు లేదు. మార్చిలలో రవి చాలా బాగున్నాడు, కష్టపడండి. ఆఖరిగా మీ ఆడవాళ్ళు లేడీస్ కూడా ఉన్నారు కదండి అద్భుతంగా, చాలా తెలివైన వాళ్ళు వీళ్ళందరూ కూడా, కష్టపడండి, గ్యారంటీగా ఉద్యోగం వచ్చేస్తుంది. దాన్ని మీరు లగ్నం ప్రకారం చూసుకోవచ్చు, కానీ మీరు కష్టపడితే మంచి ఉద్యోగాలు గవర్నమెంట్ దాంట్లోను, ప్రైవేట్ రంగంలోను ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖాళీగా కూర్చునే అవసరం రాదు, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా అండి రవి బుర్రులు కాంబినేషన్ చెప్పడం మర్చిపోయాను, హోటల్ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపార సంస్థలకండి చాలా బాగుంటుంది, గోల్డ్ రంగ సంస్థలకి, ఈ మూడు కూడా టచ్ చేయాలి. ఎందుకంటే రవి బుద్ధుల కాంబినేషన్, రవి గోల్డ్ కారకుడు,
బంగారానికి కారకుడు కదా, గోధుమలకి బంగారానికి కారకుడు, ఎర్రని వస్త్రాలకి రవి కారకుడు కదా, గురుడు కూడా గురుడితో కలిసిన కాంబినేషన్ రవి. కాబట్టి వస్త్ర వ్యాపారాలు రవి బుధ కాంబినేషన్, హోటల్ వ్యాపారాలు, అలాగే అనేక రకాల వ్యాపార అభివృద్ధి జరిగి తీరుతుంది మిథున రాశి వాళ్ళకి. ఈ బ్రహ్మాండంగా ఉంది, భయపడే అవసరం లేదు. ఇంకా కుజుడు మీ లాభస్థానం చూసుకుంటున్నాడు కదండి, వచ్చేలా ఉన్న కుజుడు బ్రహ్మాండంగా బతకండి చూసుకోట్లా అంటే దాసదాసి జనాలు ఉంటారు, లాభాలు పెరుగుతాయి. అలాగే మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, మీ తోపుట్టువులు, వాళ్ళకు కూడా బాగుంటుంది. అనేక రకాలుగా అనేక విధాలుగా దాన గుణము ఎక్కువగా ఉంటుంది. జాలి దయ ఎక్కువ ఉండడం వలన పదకొండో భావం ఎక్కడా చెడిపోవాలా, ఎక్కడా తగ్గేదేలా అంటాడు కదా, అలా ఉంటుంది మీ జాతకం. ఇంకా రాహు దగ్గరికి వద్దామండి. జనరల్గా అంటే రాహు మీకు మంచివాడు కాదు, అది అద్భుతమైన యోగకారకుడు మాత్రం కాదు. కానీ చంద్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి 9వ తారీఖుల్లో అంటే ఒక విధంగా రాజయోగాన్ని ఇస్తాడు, ఖర్చు ధనాన్ని ఇస్తాడు, ఖర్చు పెట్టిస్తాడు. సో రాహు వలన ఇబ్బంది పడక, ఒక్క రాహు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా చాలా బాగున్నాయి, ఏమి ఇబ్బంది పడదాం అవసరం లేదండి మీకు, ఖచ్చితంగా బాగున్నాయి. ముఖ్యంగా మీరు ఈ నెలలో పూజించుకోవాల్సిన దేవుడు సూర్యభగవానుడు, అలాగే శివుడు, శివాభిషేకాలండి. ఫస్ట్ మార్చిలోనే మనకి అద్భుతమైన పండుగ వస్తుంది కదండి శివాభిషేకం, అంటే మహాశివరాత్రి సంవత్సరానికి ఒకసారి వస్తుంది, ఒకసారి వస్తుంది. మన జన్మలో ఒకసారైనా శివరాత్రి ఉపవాసం ఉండాలంటారు కదా, జన్మానికి శివరాత్రి అంటే తెల్లవారుజాము లేచి శివుడికి అభిషేకాలు చేయించుకోవడము, మారేడు దళాలు సమర్పించడము, మల్లె పువ్వులతో పూజ చేయడము, అనేక రకాలుగా పూజలు చేస్తాం కదండి. తర్వాత అదే రోజునే మనం వస్త్రదానము, బంగారదానము, దానాలు కూడా ఉండాలి. అదంటే దానగుణం చేసుకుంటే చాలా మంచిదండి, దానాలు చేయడం ఇంపార్టెంట్. ఎప్పటికీ కూడా మర్చిపోయినది ఏంటంటే మర్చిపోకుండా ఉండవలసింది దానమే. దానం చేసిన వాడే ఫ్యూచర్లో అద్భుతమైన జన్మలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఈ రోజు రాత్రి కూడా 12 గంటలకి మనం చేస్తాం కదండి ఉపవాసం ఉండి శివాభిషేకము ప్లస్ శివ కళ్యాణం చేస్తాము. శివ కళ్యాణం మోస్ట్ ఇంపార్టెంట్, పెళ్లి కాని వాళ్ళకి, సంతాన యోగం లేని వాళ్ళకి, ఉద్యోగం లేని వాళ్ళకి, బిజినెస్లో వ్యాపారంలో అభివృద్ధి కలగని వాళ్ళకి, ఎవరికైనా సరే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ ఒక్కరోజు రాత్రిపూట శివ కళ్యాణం చేయించుకోవడం, ఉపవాసం ఉండడము, తర్వాత ఆ రోజంతా కూడా మెలకుగా జాగారం చేయడం చేస్తే మరుజన్మం ఉండదండి. సో ఈ విధంగా మీ మిథున రాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.